ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పగల్పత్తు ఉత్సవాలతో కాంతులేనుతున్న తిరుమల క్షేత్రం రంగనాయక మండపంలో ఉభయ దేవేరి సమేత మలయప్పకు పాసుర నివేదనం. వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భక్తులకు పటిష్ట ఏర్పాట్లు. వివిధ ప్రాంతాల్లోని క్యూ లైన్లను తనిఖీ చేసిన తిరుమల జేఈఓ తిరుపతి ఎస్పి. శ్రీనివాస మంగాపురంలో తిరుచ్చిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కళ్యాణ వెంకన్నకు తిరుచ్చి సేవ. శ్రీనివాస కళ్యాణాలతో ప్రకాశించిన ఆలయాలు. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా శ్రవణ నక్షత్ర పూజలు. తిరుప్పావై పాసురాలతో కళకళలాడుతున్న వైష్ణవ క్షేత్రాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ధనుర్మాసోత్సవాలు. లక్ష్మీ నరసింహస్వామి వారు సాలిగ్రామ రూపంలో అనుగ్రహిస్తున్న ఆలయం. యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని మత్స్యాద్రి నృసింహ క్షేత్రం ప్రత్యేక కథనం. నాయక మంటపంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 15 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మంటపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెదజయ్యంగార్, చిన్నజయ్యంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, కులశేఖర్ ఆళ్వార్లు విరచించిన పెరుమాల్ తిరుమూడి దివ్య ప్రబంధంలోని ఊనేరు సెల్వత్తు ప్రబంధాన్ని పారాయణం చేశారు. December 29, 30 తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనం, వైకుంఠం రెండు సమీపంలో కర్ణాటక సత్రాలు, ఔటర్ రింగ్ రోడ్లోని కొన్ని ప్రాంతాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లను జేఈఓ ఎస్పీలు తనిఖీ చేశారు. అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు విశేషంగా విచ్చేసే అతి ముఖ్యమైన రోజులలో గరుడ సేవతో పాటుగా మనకు అనుభవంలో ఉన్నది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి. ఈ 2 రోజుల ప్రత్యేకత ఏమిటంటే వైకుంఠ ద్వారం అనగా ఉత్తర ద్వారం తెరవబడుతుంది. అందుకని స్వామిని దర్శించుకున్న పిదప భక్తులు ప్రదక్షిణగా ఆ మార్గంలో ఆలయంలో వెళ్ళి తిరిగి బయటకు రావడం జరుగుతుంది. 2వ విశేషము, బ్రహ్మోత్సవాల మాదిరిగా కాకుండా ఇక్కడ ఓన్లీ స్వామివారిని దర్శించుకుని ఆ మార్గం గుండా వెళ్ళడానికి, అనగా ఆలయంలో ప్రవేశం కోసం మాత్రమే భక్తులు తిరుమలకు విచ్చేస్తారు. మనకు 2 రోజులు కలిపి 170,000 మందికి దర్శనం చేయించగలిగే సామర్థ్యం ఉన్నది. శుక్రవారం నాడు ఏకాదశి కావడం వలన స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు నిర్వహించడమే అందరి యొక్క ప్రధమ బాధ్యత కాబట్టి అది పోను మిగిలిన 40 గంటల నుంచి 39 గంటలు సమయం మాత్రము దర్శనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు కొద్దిగా ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 29వ తారీఖు ఉదయము మనకు వైకుంఠ ద్వార ప్రవేశం అవకాశం కలిగితే 27 రాత్రి నుంచి కూడా భక్తులు క్యూలైన్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. 28 ఉదయము 10 గంటల సమయంలో వారిని కంపార్ట్మెంట్స్లోకి తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2ను పూర్తిగా నింపడము, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో సగం నింపడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఆళ్వార్ ట్యాంక్ లైన్లో భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్లో లైనే కాకుండా 20 షెడ్లను మనము నిర్మించడం జరిగింది. దాంట్లో కూడా మనకు 20,000 మంది భక్తులు వేచి ఉండడానికి అవకాశం ఉంటుంది. నారాయణ గార్డెన్స్ లైన్ని రోడ్డు మీద కాకుండా లోపలనే తీసుకుంటూ వచ్చి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండుకి అభిముఖంగా బయటకు వచ్చిన తర్వాత నూతనంగా ఇప్పుడు లైన్ కర్ణాటక సత్రం, అదేవిధంగా అహోబిలం మఠంకి ఎదురుగా దాని తర్వాత ఉత్తర మాడా వీధిలోని పైభాగము ఏ టైప్ క్వార్టర్స్, రోడ్డు దాటిన తర్వాత బేటగంగమ్మ గుడి మీదుగా మూడో ఫేజ్ రింగు రోడ్డు నుంచి కళ్యాణ వేదిక వరకు కూడా లైన్ నిర్మాణం చేయడం జరిగింది. వరసి ఇది 2 కిలోమీటర్ల 300 మీటర్లు నూతన లైన్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే నిర్మించడం జరిగింది. మనకు అర్బన్ పోలీసు ఎస్పీ గారి సహకారంతో పోలీసులందరూ కూడా బాహ్యంగా ఉండే లైన్ల మీద అంతా కూడా వారు ఉంటారు. 28వ తారీఖు నాడు మనకు ఉదయం 10 గంటల నుంచి లైన్ను తీసుకోవడం మొదలు పెడితే అప్పటి నుంచి మనము భక్తులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. రెండవది సంవత్సరంలో ఏ రోజు లేనట్లు ఆ రోజు మాత్రం 24 గంటల నుంచి 30 గంటల వరకు కదలకుండానే వారు వేచి ఉండవలసిన పరిస్థితి ఆ ఒక్క రోజులో మాత్రమే ఉంటుంది. భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకెళ్తామని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా టోటల్ బందోబస్తు చూస్తే మేము ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ అంటే క్రౌడ్ రెగ్యులేషన్ కోసం మెయిన్ ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు అన్ని చోట్ల నుంచి జనాలు భక్తులు వస్తారు కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది. సుమారు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా క్రౌడ్ కూడా కొంతవరకు పెరగవచ్చు, కాకపోతే ఎవ్రీ ఇయర్ అదే ట్రెండ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మెయిన్ మన ఛాలెంజ్ జేఏ సార్ చెప్పే విధంగా క్రౌడ్ రెగ్యులేషన్ పైన ఉంటుంది. పోలీస్ అండ్ విజిలెన్స్ వాళ్ళు లోపల చేస్తారు, బట్ అవుట్ సైడ్ క్రౌడ్ రెగ్యులేషన్ మొత్తం కూడా మన పైన ఉంటుంది. ఇది అన్నీ దృష్టిలో పెట్టి ఈరోజు జేఏ గారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకొని టీటీడీ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అందరు కూడా ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా చేశారు అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన డిప్లాయ్మెంట్ దాని తగ్గట్టుగా మేము పెడతామని డిస్కషన్. తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను అర్చించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం, ఉంజల్ సేవ రమణీయంగా జరిగాయి. తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. యజ్ఞము చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు అంటే ఆర్థికంగా అని కాదు, మానసికంగా దృఢత్వం, స్థిరమైనటువంటి మనస్సు, కాలుష్యం లేనటువంటి ఆలోచనలు, వీటిని తప్పించుకోలేకున్నాం భూస్పర్శ వల్ల. అటువంటి యజ్ఞయాగాదులు చేసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు లేకపోయినా యజ్ఞయాగాదులు చేసేంత ఫలితం మాత్రం మనకు కావాలి అని అంటే అది స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా కనీసం కొద్ది నిమిషాలైనా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మనం నోరారా కీర్తించాలి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అతని యొక్క వైభవాన్ని మనం కీర్తించాలి. నాయకత్వాయ్ నారాయణను మూర్తి కేశవమే పాడలి. ఆ నారాయణ స్వరూపమైనటువంటి కేశవుడు అంటే 12 నామాలలో 12 నామాలలో మొట్టమొదటి నామం కేశవనామం. అంటే కేశిని అన్నటువంటి అసురుడిని సంహరించి కేశవుడయ్యాడు స్వామి శ్రీమన్నారాయణుడు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన ముప్పై పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భగవంతుని యొక్క సకల కళ్యాణ గుణాల్ని గుర్తించి పెద్దల ఉపదేశం ద్వారా స్వామి శక్తి గురించి తెలుసుకోవాలి అని ఈ పాసురంలో అమ్మవారు సూచిస్తున్నారు. శ్రీకృష్ణ చరితాన్ని పాడుకోవటమే మన కర్తవ్యమని గోపబాలికలతో ఆండాళమ్మవారు పలుకుతున్నారు. ఆండాళ్ తిరువడిగళి శరణం. శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శుక్రవారం పలు ఆలయాలలో స్వామివారికి విశేష పూజలు, తిరుకళ్యాణ మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ మనోహర భక్తి దృశ్యమాలిక మీకోసం. విశాఖ జిల్లా కంచరపాలెం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా గోవింద దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు ఆహ్లాదకరంగా సాగిన తిరుకళ్యాణ మహోత్సవం భక్తులను పులకింపచేసింది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా మూలవర్లకు విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించి ఆపై ధూపదీప నివేదనలతో కర్పూర హారతి సమర్పించారు. ప్రకాశం జిల్లా కారంచోడు మండలం సమీపంలోని తిమ్మిడతపాడు గ్రామంలో గోవిందుడి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా స్వామివారి కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి, అదేవిధంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివార్లను దర్శించుకుని పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవింద అంటూ స్మరిస్తూ శ్రీనివాసుడి కళ్యాణాన్ని కనులారా వీక్షించి పులకించారు. ఖమ్మంలోని రామాలయంలో శ్రీరామచంద్రుడు వెంకటేశ్వరుడి దివ్యాలంకరణలు భక్తులను ముగ్ధులను చేశారు. శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారిని ఏడుకొండల వారిగా కొలువుదీర్చిన అర్చకులు అనంతరం తిరుప్పావై పాసురంతో సేయించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేడుకగా జరిగిన గోదాదేవి కోవెల సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దీపహారతులతో అర్చించి పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్లకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణం చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన మాసం ధనుర్మాసం.
ఈ మాసంలోనే ధనుర్మాస తిరుప్పావై వ్రతాలతో గోదాదేవి శ్రీరంగనాథుడి కృపకు పాత్రురాలైంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో జరుగుతున్న ధనుర్మాస పూజ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. విశాఖ నగరం శివారు ప్రాంతం చిన్న గదిలి శ్రీ లలితాదేవి ఆలయంలో ధనుర్మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పూజలు జరిపారు. ముందుగా కుంకుమార్చనలు పూర్తి చేసి ఆపై తులసిమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అదేవిధంగా కొమ్మాది మూడుగుళ్ల జంక్షన్ లోని శ్రీ బంగారమ్మ, ఎర్నమ్మ, దుర్గదండు మారెమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ముగ్గురమ్మలను భక్తి ప్రపత్తులతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటు పట్టాభిరామ తోటలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమాన్ సన్నిధికి ముందు గోదాదేవిని వేంచేపు చేసి తిరుప్పావై పాశురాలు పఠించారు. శ్రీకాకుళం పట్టణం నాగావళి నదీ తీరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు నగర సంకీర్తనంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నాగేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ జనార్దన స్వామివారి సన్నిధిలో శ్రీ గోదా రంగనాథులను కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ నాగేశ్వర సమేత రాజరాజేశ్వరి దేవికి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మంలోని శ్రీ సత్యనారాయణ సహిత ఆంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గోదాదేవికి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని గోశాలలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుల వారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంతో భక్త కోటికి అభయప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వరాహస్వామి అలంకారంలో సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరిన రామచంద్రుడు తిరుచ్చిపై కొలువుదీరి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయం నుంచి మిథులా ప్రాంగణానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జెండా బాలాజీ దేవస్థానంలో ధనుర్మాస వ్రతాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై పాశుర గానం, ప్రవచన శ్రవణం వీరుల విందుగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుప్పావై ప్రవచనాన్ని ఆలకించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన తిరునగరి వాసులు ప్రత్యేక అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చిన గంగమ్మను సేవించి ఆలయ ప్రాంగణంలోని కొడి స్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణ మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఒకటి మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం
కొండపై కొలువైన నృసింహస్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఆ ఆలయ విశేషాలు మీకోసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్మృత్యుం నమామ్యహం అంటూ శ్రీ మహావిష్ణువు రౌద్రావతారమైన నృసింహస్వామివారిని మనసారా స్మరిస్తే చాలు. అపారమైన కరుణా వీక్షణలను మనపై ధారగా కురిపించే చల్లని తండ్రిగా ఆ స్వామివారు భక్త కోటిని అనుగ్రహిస్తారు. అందుకే ఆ స్వామి ఎక్కడ నిలవై ఉన్నా ఆ ప్రదేశాలన్నీ పరమ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ భక్తుల ఆరాధ్య ధామాలుగా వెలితికెక్కాయి. అటువంటి వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురంలో నెలవైన మత్స్యాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై చక్కని కోనేరుతో ఆహ్లాదకర వాతావరణంలో నిలవై ఉంది. మత్స్య శరీరంతో సింహముఖ రూపుడైన ఇక్కడి లక్ష్మి నృసింహస్వామి వారు సాలగ్రామ రూపంలో దర్శనమివ్వడం విశేషం. పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే కొందరు ఋషుల కోరిక మేరకు స్వామివారు ఈ క్షేత్రంలో వెలిసినట్లు స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన వాయునందనుడు ఆంజనేయ స్వామి భక్తులకు అభయమొసుగుతూ పూజలందుకుంటున్నారు. ఇంకా ఈ కొండపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని శ్రీ త్రిదండి చిన్నజయ స్వామి ప్రతిష్ఠించి మంగళా శాసనం చేశారు. ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న మత్స్యగిరి నృసింహస్వామి వారి ఆలయ ముందు భాగంలో కోనేరు పవిత్ర పుణ్యతీర్థంగా భాసిల్లుతోంది. భక్తులు ఈ గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పక్కనే ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇంకా ఈ కోనేరులోని చేపలపై తిరునామాలు దర్శనమివ్వడం, ఇక్కడ వెలసిన మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమగా భక్తులు విశ్వసిస్తారు. నిత్యం సుదర్శన నారసింహ హోమాలు సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఎప్పుడూ సందడిగా ఉండే మత్స్యాద్రికి విశేష పర్వదినాల సమయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. మత్స్యగిరీశుడిగా కొలువై భక్తుల నిత్య పూజలతో స్థల పురాణ మహిమతో అనుగ్రహిస్తున్న మత్స్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అపార కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిద్దాం. తిరుపతిలోని ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో శుక్రవారం శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం సందర్భంగా సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొని శ్రావ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి హిందుస్థానీ గాత్ర కచేరీ వినుల విందుగా జరిగింది. జైపూర్కు చెందిన పియు సార్కెల్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను రసోల్లాసంలో ఓలలాడించాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా అన్నమయ్య శరణాగతి విన్నపం ఆడియో సీడీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కె రాజా స్వరపరిచిన పలు కీర్తనలను శరత్ సంతోష్ శ్రావ్యంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం కొనసాగుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.